హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనము మనీ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. మనీ ప్లాంట్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ పెంచుకుంటే ఇంటి అందంతో పాటు వాస్తుపరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. ఇది ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గించడంలో సహాయపడుతుందంటండి. ఇంట్లో అదృష్టం సంపదను తెస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో సంతోషం సంపద కలగాలంటే మనీ ప్లాంట్ పెంచుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. మనీ ప్లాంట్ పేరుకు తగ్గట్టనే ఈ ప్లాంట్ డబ్బును ఆకర్షించే గుణం ఉంటుందంటండి. అయితే పెంచుకునే మనీ ప్లాంట్ చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఫలితాలు దక్కుతాయని శాస్త్రం చెబుతుంది. మనీ ప్లాంట్ను డైరెక్ట్ సూర్యకాంతి పడకుండా చూసుకోవాలటండి. మనీ ప్లాంట్ అంటే వాస్తు కోసమే కాదు, మన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయంటండి. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ను పెంచడం వల్ల లక్ కలిసి వస్తుందంటండి. అదృష్టం తలుపు తడుతుందని, ధనం బాగా లభిస్తుందని చెబుతున్నారు. అయితే మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం మాత్రం బాగా ఉంటుందంటండి. పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి మనీ ప్లాంట్ను పెట్టుకోవడం వల్ల ఇంట్లో గాలి పరిశుభ్రంగా మారుతుందంట. గాలి ఉండే కాలుష్య కారకాలు తగ్గిపోతాయి. గాలిలో ఉండే బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మలిడ్, జైలిన్ వంటి కాలుష్య కారకాలు తొలగిపోతాయని, గాలి శుభ్రంగా మారుతుందటండి. దీంతో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఇంట్లో అందరికీ స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ చేయండి మీ రిలేటివ్స్కి. అలాగే మనీ ప్లాంట్ ఇంట్లో బెడ్రూమ్, హాల్, స్టడీ రూమ్లో పెట్టుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయంటండి. వాటిని చూసే పచ్చని ప్రకృతితో ఉన్నట్లుగా ఉంటుంది. ఆ చెట్టు మన దగ్గర ఉంటే కనుక అదొక ఫీలింగ్ కలుగుతుందండి. కనుక ఒత్తిడంతా తగ్గిపోతుందంటండి. ఇంట్లో మనం డెస్క్టాప్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వీటితో రేడియేషన్ స్థాయిలు మన ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి. అయితే మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆయా వస్తువుల నుంచి వెలువడే రేడియేషన్ తగ్గిపోతుందంటండి. చాలా మేలు కదండి. మనందరం కూడా ఒక మనీ ప్లాంట్ పెంచుకుందామండి. ఎన్నో యూజెస్ ఉన్నాయి కదా. దీంతో రేడియేషన్ బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఇది మటుకు చాలా ఉపయోగకరమండి. ఇంట్లో వైఫై ఉంటే వాటి సిగ్నల్స్ ప్రభావం చిన్నారులు, వృద్ధులపై పడుతుంది. కనుక ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటే ఆ సిగ్నల్స్ ప్రభావం తగ్గిపోతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం కూడా ఒక చెట్టును పెంచుకుంటే మనకేం నష్టం లేదండి. ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే. అయితే వృద్ధులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనం కూడా ఈ మనీ ప్లాంట్ను పెంచుకోవాల్సిందేనండి. ఈ విధంగా మనీ ప్లాంట్లో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. వాస్తుపరంగా చూస్తే మనీ ప్లాంట్ వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదటండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట ఈ చెట్టు వల్ల. కాబట్టి మనందరము ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుందామండి. ఆరోగ్యంగా జీవించడానికి మంచి గాలి పీల్చుకొని మనమందరం ఆరోగ్యంగా ఉందామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.